పట్టుదల ప్రతిభ ఉంటే ఎదుగుదలకు పేదరికం అడ్డుకాదని నిరూపించారు చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ కేఎం ఆసిఫ్. కుటుంబ బాధ్యతలు దుబాయ్లో పనిచేయమని భారం మోపితే క్రికెటర్ అవ్వాలనే తన కల అదే దుబాయ్ క్రికెటర్ మైదానాల్లో 11 మంది జట్టు సభ్యుల్లో కాలు మోపేలా చేసింది. 2018 నుంచి సిఎస్కేకు ఆడుతున్న తనని కాదని ఇంకా పూర్తిగా నిరూపించుకోలేకపోయిన ఆసిఫ్ ప్రస్థానం అసామాన్యం. ఒక చిరుద్యోగి స్థాయి నుంచి ప్రపంచంలోనే అత్యంత పాపులర్ క్రికెటర్ లీగ్లో ధోనీ లాంటి అద్భుతమైన ఆటగాళ్లతో కలిసి ఆడే రేంజ్కి రావడం అంత ఈజీ కాదు. కానీ ఆసిఫ్ దాన్ని సాధించి చూపించారు. ఆసిఫ్ తండ్రి రోజువారీ కూలీ, తల్లి గృహిణి, సోదరుడు అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. సోదరికి బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేయించాలి. వర్షం వస్తే ఇల్లు కురుస్తుంది. వాళ్ళది కేరళ కనుక వర్షం వాళ్ల జీవితంలో భాగమైంది. ఇలా పాత సినిమాలో హీరోకుండే కష్టాలన్నీ ఆసిఫ్ ఉన్నాయి. వీళ్ళ అన్నిటికీ పరిష్కారం డబ్బు. దానికోసం ఆసిఫ్ దుబాయ్లో ఉద్యోగానికి వెళ్ళాడు. ఒక బాటిల్ తయారీ కంపెనీలో స్టోర్ కీపర్గా ఉద్యోగం. క్రికెటర్ అవ్వాలనే బలమైన కోరిక మనసులో మెదులుతూనే ఉంది. ఉండబట్టలేక కొన్ని రోజులకు బ్యాగ్ సర్దుకుని కేరళకు వచ్చేశారు. వయనాడ్ జిల్లాలో జరుగుతున్న పౌరుల ఎంపికకు వెళ్లారు. అక్కడ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జెఫ్ థాన్సన్ దృష్టిలో పడ్డారు. ఆ ఎంపికలో స్టార్ లిస్ట్ కూడా అయ్యారు. కానీ కేరళ జట్టులో మాత్రం స్థానం దక్కలేదు. దీంతో మళ్లీ దుబాయ్ విమానం ఎక్కాల్సి వచ్చింది. విజిటింగ్ వీసాపై దుబాయ్ వెళ్లిన ఆసిఫ్ జీవితంలో అనుకోకుండా మళ్లీ క్రికెట్ వచ్చింది. దుబాయ్ జాతీయ జట్టు ఎంపికలో ఆసిఫ్ ప్రతిభను గుర్తించిన కోచ్ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావేద్ అతనికి ఉద్యోగం ఇప్పించారు. గతంలో ఒకసారి దుబాయ్ వచ్చి కాంట్రాక్ట్ పూర్తి కాకుండానే ఇండియాలో వెళ్లిపోవడంతో అతన్ని బ్లాక్ లిస్టులో పెట్టడం అతనికి ఆ ఉద్యోగం రాలేదు. దీంతో తనకు తెలిసిన క్రికెట్ పైనే దృష్టి పెట్టి ఏదో చేయాలని మళ్లీ స్వదేశం వచ్చేశారు. పట్టుదలతో బౌలింగ్ సాధన చేశారు. అతను పడ్డ కష్టానికి ఫలితంగా ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం కేరళ జట్టులో స్థానం పొందారు. ఆ సమయంలో ఎల్ శివరామకృష్ణన్ ఆసిఫ్ ప్రదర్శనతో ఇంప్రెస్ అయి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రెఫర్ చేశారు. దాంతో 2018 సిఎస్కే 40 లక్షలకు వేలంలో కొనుగోలు చేసింది. అదే ఏడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఆసిఫ్ 3 మ్యాచ్లు ఆడి 4 వికెట్లు తీశారు. 2018 నుంచి సిఎస్కే జట్టులో కొనసాగుతున్నారు. మ్యాచ్ జరిగే సమయంలో నువ్వు టెన్నిస్ బాల్తో అద్భుతంగా బౌలింగ్ చేస్తావని నాకు తెలిసింది. దీనికి కూడా టెన్నిస్ బాల్ అనుకో, బాగా స్పీడ్గా అయి రన్స్ పోతున్నాయని ఆలోచించుకని షేన్ వాట్సన్ తనతో చెప్పిన మాటలు తనలో స్ట్రెస్ని తగ్గించాయని, అలాగే కెప్టెన్ ధోని తన భుజంపై చేయి వేసి నువ్వు 4 ఓవర్లో 40 పరుగులు ఇచ్చిన ఏం కాదు, ఇది నీ ఛాన్స్ అని చెప్పి తనని ఎంకరేజ్ చేసినట్టు ఆసిఫ్ మీడియాతో తెలిపారు. ఒక పేద కుటుంబంలో పుట్టి బ్రతుకు తెరువు కోసం దేశం కాని దేశం వెళ్ళి ఇప్పుడు అదే దేశంలో ప్రపంచంలోని మేటి ఆటగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతున్న ఆసిఫ్ లైఫ్ స్టోరీ ఎందరికో స్ఫూర్తిదాయకం. అతను అద్భుతమైన ప్రదర్శన కనబరిచి జాతీయ జట్టులో కూడా ఆడాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. మరి ఆసిఫ్ ప్రయాణంపై మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.